2017లో అనుకుంటా ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎలక్షన్ జరిగింది. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2 సంవత్సరాలకు ఒకసారి, ఎందుకంటే నేను మా పార్టీ పేరు యూసీఆర్ రైకాప్ప వైఎస్ఆర్ కాదు అని చెప్పి అన్నప్పుడు చాలా కాగితాలు నేను చూడటం జరిగింది. అప్పుడు నేను చూసిన దాంట్లో 2017లో ఎన్నిక అయినట్టు చూపించడం జరిగింది. అప్పుడు తర్వాత 2 సంవత్సరాలు జరగాలి, మరి కరోనా వచ్చింది కాబట్టి మరి ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ కూడా అడిగారు. సో 2020లో ఈ ఎన్నిక జరగాలి, మరి జరగలేదు. మరి 2020లో కూడా కరోనా ఉంది కాబట్టి ఐ థింక్ దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ పర్హాప్స్ టు సీక్ ఫర్దర్ అమెండ్మెంట్. బట్ ఈ సంవత్సరం, మరి ఈ సంవత్సరం కూడా అయిపోవచ్చింది, మరి నెక్స్ట్ ఇయర్ పెడతారేమో. మరి ఎస్ దేర్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్ గా ల్యాప్సెస్ ఉండి ఉంటాయి, బట్ అప్పుడు దాకా సమయం బుక్ చేశారు. మరి డెఫినెట్ గా మన పార్టీ నుంచి అయితే తీసివేయటం మా ముఖ్యమంత్రి గారికి, మరి పార్టీలో ఎవరికి కూడా ఇష్టం లేనందుకు సంతోషిస్తూ, మరి నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా మరి టికెట్లో రాసేసుకుంటే చెప్పలేం కానీ అయిపోయింది వచ్చి ఎలక్షన్ అని, మరి కేసీఆర్ గారి లాగా పారదర్శకంగా మరి ఎన్నికల తేదీ ప్రకటించి మరి నామినేషన్లు వేస్తే, గతంలో మా ముఖ్యమంత్రి గారికి 5 సంతకం పెట్టాలంటే 21 సెట్ల నామినేషన్లు వేయటం జరిగింది, వేరే వాడు ఎవడ వేయలేదు. మరి నిజంగా ఎలక్షన్ కండక్ట్ చేస్తే అప్పుడు దాకా నన్ను పార్టీలో ఉంచుకుంటే డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి మీద, అంటే మా పార్టీ అధ్యక్షుడి మీద, అంటే డిసిప్లిన్ ఉండాలి కదా, ఇంటర్నల్ డిసిప్లిన్ కనపడాలి కూడా. న్యాయం జరగటమే కాదు, జరిగినట్టు తెలియాలి కూడా. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎలక్షన్ జరిగింది, నిజంగా పిలిచారు, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది అని మరి 10 మందికి తెలియాలంటే మరి పెళ్లి మెళ్ళి ఎవరొకటి గంట కట్టాలి, మరి ఎలక్షన్ జరిగితేనే ప్రజాస్వామ్యం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రజాస్వామ్య రక్షణ కోసం 25 ఇంటూ 5 115 మందితో సంతకాలు పెట్టించి మరి నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను అధ్యక్ష పదవికి. అధ్యక్ష పదవి వాట్ ఇస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను. నన్ను అప్పుడు దాకా మట్టిలో ఉండేస్తే, ఎందుకంటే నన్ను డిస్క్వాలిఫై చేయటం మీరు తరం కాదు, ఎందుకంటే నేను పార్టీకి విధేయండి. అసలు నేను ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీకి అధ్యక్షుడిగా పోటీ చేస్తానంటే నన్ను డిస్క్వాలిఫికేషన్ ఎలా చేస్తారు? మై కమిట్మెంట్ ఇస్ టు ది పార్టీ, ఐ వాంటెడ్ టు కంటిన్యూ, బట్ పార్టీ నుంచి తీసేసే హక్కు వాళ్ళకు ఉంది. సో నేను ఈ పార్టీకి అధ్యక్షుడు అవుదామని చెప్పి నేను అనుకుంటాను అంటే అసలు నేను పార్టీకి వ్యతిరేకంటారండి. సో అది కరెక్ట్ కాదు. ఇంకొక ఐరనీ ఏంటంటే, తెలుగు, ఏ తెలుగు భాష గురించి మరి, ఎందుకంటే 5వ క్లాస్ వరకు, ప్రాథమిక విద్య వరకు తెలుగు ఉండాలి అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 350A. దాని తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020 పేరుతో. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 5 వరకు కంపల్సరీ అన్నారు, 8 వరకు ఆప్షన్ అన్నారు, ఇంకా 10+2. సో దాన్ని ఏదో 5+4+3+4 ఏదో ఆ సిస్టమ్ పెట్టారు. అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం మ్యాండేటరీ చేశారు, విద్యను కూడా అందరికీ మ్యాండేటరీ చేశారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ పాలసీ, వెల్ డ్రాఫ్టెడ్ పాలసీ. మన సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎలాగ ముందుకెళ్ళాలి, ఈ కోర్సులన్నీ ఎలా ఉండాలి, అందరూ ఇంజనీర్లే కాకుండా అన్ని రకాల కోర్సులు ఎలా ఉండాలి అన్నదాని మీద కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్లీ డ్రాఫ్టెడ్ బిల్. గమ్మత్ ఏంటంటే, అది కర్ణాటకతో పాటు ఆంధ్రాలో కూడా ఈ సంవత్సరం మనం అడాప్ట్ చేసుకున్నాం. సో 5వ క్లాస్ దాకా తెలుగు మీడియం ఉంచడానికి ఒప్పుకున్నాం, బట్ ఏదైతే మనం ఒప్పుకున్నామో, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందని గ్రహించి ఒప్పుకున్నామో, నా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ లో అదే మెయిన్ పాయింట్, దట్ ఈస్ ది బ్యూటీ. వీడు ఒప్పుకుంటాడు, ఛానల్ చెప్పిన అన్నింటికి ఒప్పుకుంటాడు, దీనికి ఒప్పుకున్నారు, ఒప్పుకుంటే మంచిదే, నేను చెప్పింది కూడా అదే. బట్ అది తప్పు కాబట్టి, అది నా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం కాబట్టి
నా పార్టీ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తూ మాట్లాడారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని అన్నారు. అంటే మరి దాన్ని నా పార్టీ నిర్ణయాన్ని సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా పార్టీ సభ్యులు అందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలి.